హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నాన్ వెజ్ తినే వాళ్ళకి ఫేవరెట్ అయినా తాంగడి చికెన్ కబాబ్ని ఓవెన్ లేకుండా డీప్ ఫ్రై చేయకుండా పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేద్దాం ఇలా తయారు చేస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎంతో ఇష్టంగా తింటారు పైన క్రిస్పీగా స్పైసీగా ఉండే ఈ తాంగడి చికెన్ కబాబ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా క్లీన్ చేసుకున్న ఫోర్ లెగ్ పీసెస్ తీసుకోవాలి వీటిని చాకుతో నాలుగు వైపులా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకుంటే స్పైసెస్ అని లెగ్ పీస్కి బాగా పట్టుకుంటాయి అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడి తర్వాత అర టీ స్పూన్ చాటు మసాలా వేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత వాటర్ లేని గట్టిగా ఉండే పెరుగు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి పెరుగులో వాటర్ మాత్రం ఉండకూడదు తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ రసం వేసుకోవాలి ఫోర్ లెగ్ పీసెస్ కాబట్టి ఒక నిమ్మకాయ మొత్తం పడుతుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మసాలాలు మొత్తం లెగ్ పీస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి మనం లెగ్ పీస్కి ఘాట్లు పెట్టుకున్న చోట కూడా మసాలాని బాగా పట్టించాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కనీసం మూడు గంటల సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి అంతకంటే ఎక్కువ టైం పెట్టుకున్న టేస్ట్ ఇంకా బాగుంటుంది మినిమంగా త్రీ అవర్స్ పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీనిలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసెస్ని వేసుకోవాలి మిగిలిన మసాలా మొత్తాన్ని ఈ లెగ్ పీసెస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిపైన ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఏడెనిమిది నిమిషాల తర్వాత లెగ్ పీస్ని రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇలా అన్నిటినీ రెండో వైపు తిప్పుకోవాలి ఇలా రెండో వైపు తిప్పుకున్న తర్వాత మూత పెట్టకూడదు మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టకుండా ఉంటే చికెను క్రిస్పీగా ఉంటుంది మూత పెట్టడం వల్ల స్టీమ్కి చికెన్ బాగా మెత్తబడిపోతుంది అందుకని మూత పెట్టకుండా అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చికెన్ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది దీన్ని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం వీటిని ఆనియన్ క్యారెట్ లెమన్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా స్పైసీ అయినా తాంగడీ చికెన్ కబాబ్ ఓవెన్ లేకుండానే రెస్టారెంట్ స్టైల్లో రెడీ అయిపోయింది ఈ తాంగడీ చికెన్ కబాబ్ని మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం దీప్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి Thank you.